తర్వాత నేను రాముడు లేకుండా ఒక్క క్షణం బ్రతకలేను, నన్ను వెంటనే తీసుకుపోంటున్నాడు. ఒకవేళ రాముడు దూరంగా వెళ్ళి ఉంటే నన్ను ఆ రథంలో ఆ రాముడు ఉండే ప్రదేశానికి తీసుకువెళ్ళు అంటే ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడదో లేదు. వాళ్ళకి తెలిసిందంతా ఆ బాధ దుఃఖం, ఆ దుఃఖము బాధలో వాళ్ళకి కనబడుతుంది, వినబడుతుంది. రాముడు ఎంత కష్టపడుతున్నాడో, రాముడు ఎలా ఉన్నాడో, రాముడు భోజనం చేశాడో లేదో, రాముడు కందమూల ఫలాలు తింటాడు కరుపు నిండిందో లేదో, సీతమ్మ వారు ఎంత కష్టపడుతుందో, లక్ష్మణుడు ఎంత కష్టపడుతున్నాడో, ఇదే వాళ్ళ మనసులో మెదులుతుంది. ఇక్కడ ఈ కౌశల్య మాత్రము ఇంకా సుమంత్రులతో అంటుంది, సుమంత్ర దుఃఖాన్ని మింగి నేను ప్రశాంతంగా ఉండలేను, నా రాముడు ఎక్కడున్నాడో నన్ను తీసుకెళ్ళు, నేను బ్రతకలేను, నేను మాత్రం నన్ను తీసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణాన్ని నేను చనిపోతానని చెప్పి కౌశల్య మాత అంటుంది. ఆ విధంగా అంటుంటే సుమంత్రుడు మాత్రం వీళ్ళని ఓదార్చుతూ అంటున్నాడు, అమ్మా సీతమ్మ వారిలో ఆ శోభ తగ్గనలేదు, ఇంకా ప్రశాంతంగా ఆ శోభ అత్యంతగా వెలుగుతుంది, ఎందుకంటే తాను రాముడితో ఉంది. అంతేకాకుండా ఆ వనాలన్నీ కూడా వాళ్ళు ఒక అంతఃపురంగా భావిస్తున్నారు, వాళ్ళకు ఆ కష్టం అనుకుంటలేరు, వాళ్ళు తినే పండు ఫలమైనా కానీ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. మీరు దుఃఖపడకండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మీ క్షేమం కోరమన్నారు, వాళ్ళు బాధపడేదంతా కూడా మీ కొరకే అని చెప్పండి. సీత వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ సీతా సమేతులు అక్కడ దుఃఖపడుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళు దుఃఖపడతలేరు. రాజా దశరథ రాముడు ఏమంటున్నాడంటే, రాజు దశరథ మహారాజు ఉదార సోదరుడు ప్రియవాది అని అలాంటి వాడిని మీరు క్షేమంగా చూడుకో చూసుకోండి అంటున్నారు. కౌశల్య మాత్రం నువ్వు గొప్ప పేరు తెచ్చుకున్నావు కదా, ధర్మాత్ముడు అని పేరు తెచ్చుకున్నావు కదా, నీ కొడుకున అరణ్యాల పంపి ఇంకా నీ కీర్తి వెలిగిపోతుంది అని చెప్పి అంటుంటే, ఈ దశరథుడు తాను ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. ఇంకేమి మహారాజా, నువ్వు అనుకునేవన్నీ జరిగింది, ఇంకా ఈ దుర్గతి నాకు మిగిలింది. నా కొడుకు లేకుండా ఈ పుత్రశోకంతో నేను చనిపోతాను, నువ్వు నీ భార్యతో ఉండు, నీ కొడుకును రాజ్యం చక్రవర్తిని చెయ్యి, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అంటుంటే తను తల్లడిల్లిపోతున్నాడంట. అయితే వెంటనే దశరథ మహారాజు ఆ కౌశల్య దగ్గరకు వచ్చి కౌశల్య చేతులు పట్టుకున్నాడు. కౌశల్య నన్ను కనికరించు, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, నాకు పక్కన నా కొడుకు పోయాడని నేర్పిస్తుంటే ఒక పక్కన నువ్వు నా ధర్మపత్నివి, పట్టుపురాణివి, నువ్వు నా మొదటి భార్యవు, నా గురించి నీకు తెలియదా, నువ్వు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, ఒక్క మాట చెప్పు అని చెప్పి అంటున్నాడు. నువ్వు ధర్మాసక్తి గలదానివి, నీకు ధర్మం తెలుసు, అయినాగా నువ్వు నేను మాటలు అంటావా, నేను తట్టుకోలేకపోతున్నాను, నా కష్టం నీకు కనబడతలేదా, నా రాముడు లేక నేను ఇంత తల్లడిల్లిపోతున్నాను తెలియదా, నీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నాను కౌశల్య, నన్ను కనుకరించు అని చెప్పి ఆ కౌశల్య మాత కాళ్ళపైన చేతులు పెట్టేటప్పటికీ ఆవిడ రెండు కాళ్ళు వెనక్కి తీసుకొని అప్పుడు ఇలా చెంపలేసుకొని బాధపడుతూ, స్వామి మీరు ఇలాంటి పని చేయకూడదు, నేను ఏం చేయను, నా పుత్రశోకం అలాంటిది, నా కొడుకు లేడు కనుక నేను ఎన్నో మాటలు అంటున్నాను, నాకు తెలుసు ఇందులో మీరు నిమిత్త మాత్రుడని తెలుసు, మీరు ఏం చేయలేదని తెలుసు, కానీ నా పుత్రుడు లేడు కనుక నేను అలా అంటున్నాను, నన్ను క్షమించండి, మీరు ఈ పని చేయడం వల్ల నేను చాలా పాపం నరకలోకానికి వెళ్ళిపోతానని చెప్పి తను తా బాధపడుతూ మహారాజు పాదాలకు నమస్కారం చేసి ఒక భార్య ఎలా ఉండాలని చెప్పేసి ఆ భర్తకు చెప్తూ, నేను మిమ్మల్ని కష్టపెట్టాను, నన్ను క్షమించండి, నాకు నా దుఃఖము ధైర్యాన్నంతా తీసేసింది, జ్ఞానం నశించిపోయింది, అందుగురించే మిమ్మల్ని నేను అనరాని మాటలు అంటున్నాను, ఎందుకంటే శత్రువు కొట్టిన దెబ్బను మనం మర్చిపోవచ్చు, మన వాళ్ళే కొట్టిన దెబ్బను మనం మర్చిపోలేము స్వామి, కైకే ఇంత పని చేసేటప్పటికీ నా రాముడు లేకపోయేటప్పటికీ నేను ఇంతగా బాధపడుతున్నాను, నన్ను క్షమించు, రాముడు అరణ్యానికి వెళ్ళి ఈ రోజుకు 5 రోజులైంది, ఇంకా నేను బతికే ఉన్నాను, నా గుండె పాషాణం గుండె పగిలిపోలేదు స్వామి అని చెప్పి తాను ఏడుస్తుంది. దశరథ మహారాజును కూడా తాను ఏ అనలేక తనని ఓదారుస్తుంది. ఈ విధంగా 5 రోజులు గడిచిపోయినాయి. ఆ 5 రోజులు గడిచిపోయేటప్పటికి ఇక్కడ వీళ్ళకు తిండి తిప్పల లేదు, నిద్ర లేదు, అనుక్షణం రామ 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 ఇదొకటైపోయింది. కౌశల్య ప్రక్షాతాప వాక్కులు ఉండేటప్పటికీ దశరథ మహారాజు మనసు కొద్దిగా తీరిపడింది, అంటే నేను అధర్మపరుడని చెప్పి నా మొదటి భార్య అనుకోవడం లేదు, నా రాముడు తల్లి అనుకుంటలేదని చెప్పి కొద్దిగా తాను తేరుకోవడానికి మొదలుపెట్టాడు. అంతేకాకుండా దుఃఖము చాలా చెడ్డదని, ఈ దుఃఖం వచ్చినప్పుడు రకరకాలుగా ఆలోచనలు పోతుంటాయి, మనం నోరు జారిపోతాం, ఎవరిని ఏమంటున్నామో కూడా తెలియదు. ఆ కష్టంలో ప్రతి వాళ్ళు మన దాని వాళ్ళ వల్ల మనకి ఈ కారణం వచ్చింది, ఈ దుఃఖం వచ్చిందని చెప్పి మనం అందరినీ అంటుంటాం. ఈ విధంగా కౌశల్య మాత కూడా రాముడు అడుగు వెళ్ళడానికి కారణము కైకేయి కన్నా కూడా దశరథ మహారాజుని అనరాని మాటలు అనేటప్పటికీ తాను ఎంతో బాధపడి ఆఖరుకు ఇక్షాకు వంశంలో
చక్రవర్తి అయోధ్య చక్రవర్తి రాముణ్ణి పంపకమ్మా అని చెప్పేసి కైకేయ కాలం మీద పడ్డాడు, నన్ను ఇన్ని మాటలు వినకని చెప్పేసి కౌశల్య కాలం మీద పడ్డాడు. అంటే ఒక పురుషుణ్ణి అనరాని మాటలు భార్యలు అంటే అనరాని కష్టాలు అనరాని కానరాని కోరికలు కొడితే ఆ పురుషుడు ఎలా పడిపోతాడో, ఆ పురుషుడు ఎలా కుంగి కృషిపోతాడో, అసలు అతను ఏమి చేయలేకపోతాడో అనడానికి కూడా మనకు రామాయణం నేర్పిస్తుంది. అందుగురించే భర్తను మనం అనరాని మాటలు అనకూడదు, భర్తను కోరరాని కోరికలు కోరకూడదు, అవి ఎలాంటి దారి తీస్తుందో అని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఈ రామాయణాన్ని మన బాటగా మనం చేసుకుంటే మనకు ఎంతో గొప్ప దారి మనకు చూపెడుతుందని రామాయణం మనకు నేర్పిస్తుంది. జై శ్రీరామ్.